హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగినర్ బడీస్. ఈరోజు మన వీడియోలో కేరళ స్పెషల్ అయిన ఇడియప్పం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్గా తినే ఇడ్లీ దోశనే కాకుండా ఈ ఇడియప్పంని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని ప్రిపేర్ చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మన ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకోవాలి. ఇందులోకి ఒక కప్పున్నర వాటర్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, మన రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని నీటిని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకుని మనం ఆల్రెడీ మరిగించి పెట్టుకున్న వాటర్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ బాగా వేడిగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను స్పూన్తో మిక్స్ చేస్తున్నాను. పిండంతా ఇలా ప్రెస్ చేస్తూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని మరీ ఎక్కువ యాడ్ చేయకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకుని ఈ పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని తీసుకుని ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇడియాప్పం ప్లేట్కి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే జంతికలు వేసే గొట్టాన్ని కూడా తీసుకుని దాని లోపలంతా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఆ తరువాత సన్నని కారపూస చేసే మౌల్డ్ని తీసుకుని ఈ జంతికల గొట్టంలో యాడ్ చేసుకుని పిండితో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న పిండిని ఇడ్లీ ప్లేట్స్లో ఇలా రౌండ్గా తిప్పుతూ యాడ్ చేసుకోవాలి. ఇలా పిండంతటిని యాడ్ చేసుకున్న తరువాత ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఈ ఇడ్లీ ప్లేట్స్ని అందులో పెట్టి 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద, 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించాలి. ఇలా పూర్తిగా 10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీయండి. మరీ వేడి మీద తీస్తే ఈ ఇడియప్పం విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక 5 నిమిషాలు ఆగి తీయడం వల్ల ఇలా చాలా ఈజీగా వచ్చేస్తాయి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కేరళ స్పెషల్ ఇడియప్పం రెసిపీ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా చికెన్ కర్రీతో కానీ మటన్ కర్రీతో కానీ సర్వ్ చేసి చూడండి. ఇంట్లో అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ బిగినర్ బడీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.